ఒమిక్రాన్ నిర్ధారణ అయిన ఇద్దరు వ్యక్తుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఖాన్. వారికి ఎలాంటి లక్షణాలు లేవన్న ఆయన ఇద్దరిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఒమిక్రాన్ బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామంటున్నా డాక్టర్ ఖాన్తో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. ఒమిక్రాన్ వేరియంట్ సోకినటువంటి ఇద్దరు వ్యక్తులు టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతకీ వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సాధారణ డెల్టా వేరియంట్ కన్నా ప్రజెంట్ ఉన్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్కి సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి? దాంతోపాటుగా వారికి ఎలాంటి చికిత్స అందిస్తూ ఉన్నారు? ఒమిక్రాన్కి సపరేట్గా ఎన్ని బెడ్స్ ఏర్పాటు చేశారనే అంశానికి సంబంధించి మనకు పూర్తి వివరాలు అందించడానికి గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఖాన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ప్రజెంట్ టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఇద్దరు ఒమిక్రాన్ వేరియంట్ సోకినటువంటి వ్యక్తులు కావచ్చు, వారి కాంటాక్ట్స్ మొత్తం ఎంతమంది ఇక్కడ ట్రేస్ చేసి వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు? ప్రస్తుతానికి ఇద్దరు పేషెంట్స్ వచ్చారండి ఒమిక్రాన్ పాజిటివ్తోని. ఇద్దరు కూడా ఏసిమ్టోమాటిక్ ఉన్నారు, వాళ్ళకేం సిమ్టమ్స్ లేవు. వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఐసోలేషన్ చేయడం జరిగింది మన దగ్గర. ఇప్పుడు ఇద్దరున్నారు. సార్, సిమ్టమ్స్ అయితే ఏం లేవు ప్రజెంట్? వారికి ఏం చికిత్స ఇస్తూ ఉన్నారు? ఎలా అబ్జర్వేషన్లో పెట్టారు? ఇప్పుడు కేవలం ఐసోలేషన్ లాగానే అండి. సిమ్టమ్స్ లేనప్పుడు మనకు ఏం వైద్యం ఏం అవసరం లేదు. వాళ్ళకు జస్ట్ మానిటర్ చేస్తున్నాం. వాళ్ళను ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, సాచురేషన్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే వాళ్ళు హెల్దీగా ఉన్నారు, ఏసిమ్టోమాటిక్ ఎట్ ప్రజెంట్. సిబ్బంది ఎలా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు? ఎందుకంటే కోవిడ్ ఉంది, ఒమిక్రాన్ వేరియంట్ అనేది కొంత వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి సిబ్బంది కూడా ఎలా అలర్ట్గా ఉన్నారు? వారికి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఇక్కడ మనకు బయట నుంచి వచ్చే దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం స్ప్రెడ్ ఎక్కువ అని చెప్తున్నారండి. సో కంప్లీట్గా ఐసోలేషన్లో పెట్టాము. వాళ్ళకు ప్రతి రూమ్లో ఒక పేషెంట్ని పెట్టాం. ప్రస్తుతానికైతే ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరు వేరే వేరే రూమ్లో. మనం ఒమిక్రాన్ కోసం సపరేట్గా రెండు ఫ్లోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందిని కూడా ఆ విధంగానే డివైడ్ చేయడం జరిగింది. కోవిడ్కి సపరేటు, ఒమిక్రాన్కి సపరేటు, నాన్ కోవిడ్కి సపరేటు. సో ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా రకంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతానికి ఓన్లీ ఐసోలేషన్ అండ్ మానిటరింగే కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళు హెల్దీగా ఉన్నారు. సో దాని ప్రకారంగానే చూస్తున్నాం ప్రస్తుతానికి. అంటే మొత్తం రెండు ఫ్లోర్స్ కేటాయించారని అన్నారు. మొత్తం ఎన్ని బెడ్స్, ఐసీయూ బెడ్స్ ఎన్ని ఏర్పాటు చేశారు, ఐసోలేషన్ బెడ్స్ ఎన్ని ఏర్పాటు చేశారు? ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు 13 ఫ్లోర్లు ఉన్నాయి బిల్డింగ్లో, అన్ని బెడ్స్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రస్తుతానికైతే ఏంటంటే ఒకవేళ పీక్ వచ్చినా కానీ మనకు ఆల్రెడీ 13 ఫ్లోర్స్ అందుబాటులో ఉన్నాయి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే ఒక ఫ్లోర్లో మాకు యావరేజ్గా 70 బెడ్స్ ఉంటాయి, 36 రూమ్స్ ఉంటాయి, 70 బెడ్లు ఉన్నాయి. సో రెండు ఫ్లోర్లో కలిపి 140 బెడ్లు ప్లస్ 25 ఐసీయూ బెడ్స్ అయితే ప్రస్తుతం రెడీ పెట్టడం జరిగింది. అవసరం అనుకుంటే మొత్తం బిల్డింగ్ కూడా కన్వర్ట్ చేస్తాం. సార్, పేషెంట్స్ ఏమైనా మాకు సిమ్టమ్స్ ఉన్నాయి, కొంత హెడ్ఎక్ ఉంది అని ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయంటారు వాళ్ళలో? ఎట్ ప్రజెంట్ ఇప్పటికైతే లేవు. దానికోసం మేము వాళ్ళని అబ్జర్వ్ చేసేది ఆ విషయం గురించే. ఇప్పుడు ఎందుకంటే మనకు పేషెంట్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయా లేదా అనేది చూడాలి. స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐసోలేషన్ చేయడం జరిగింది వాళ్ళకు. సో చూద్దాం, ఇప్పటికైతే వాళ్ళు ఏసిమ్టోమాటిక్గా ఉన్నారు. మొత్తం ఎంతమంది డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు వాళ్ళు? మాకు సపరేట్ టీమ్స్ ఉన్నాయండి, అదే చెప్తున్నా కదా. మాకు మెడికల్ ఆఫీసర్ల టీం ఒకటి ఉంటుంది, ఫ్యాకల్టీ టీం ఒకటి ఉంటుంది, సీనియర్ రెసిడెంట్ టీమ్స్. సో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుని టీమ్స్ తయారు చేసుకున్నాం. ఒక్కొక్క టీం ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళిపోతుంది మనకు. సో దాంతోపాటుగా డెల్టా వేరియంట్కి సంబంధించి మనం గతంలో చూసాము, ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి కూడా మనం చూసాము. వీటికి సంబంధించి కూడా గైడ్లైన్స్ ఏం చెప్తా ఉన్నాయి, వీళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చెప్తా ఉన్నారు వాళ్ళు? ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అండి. సో దీంట్లో సిమ్టమ్స్ అనేది కామన్ రకంగా ఉండొచ్చు. కానీ బయట మేము ఇప్పుడు ఏదైతే సౌత్ ఆఫ్రికన్ దేశాల్లో కానీ వేరే ఇతర దేశాల్లో వాళ్ళు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఇది వేరే డెల్టా వేరియంట్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుందని చెప్తున్నారు. కానీ మన దగ్గరకు వచ్చిన పేషెంట్లు మాత్రం ఏ సిమ్టమ్స్ చూపించలేదు ఇప్పటిదాకా. సో వీళ్ళకు జనరల్ వీక్నెస్ ఎక్కువ ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంది. చూద్దాం మన దగ్గర ఉన్న పేషెంట్స్ ఎట్లాంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయో. ఇప్పటిదాకా అయితే కాలేదు, కావద్దని మేము కూడా కోరుకుంటున్నాం. చూద్దాం ఎలా ఏమైనా పాజిటివ్ వస్తుంది అనేది. సార్, ఒమిక్రాన్ వార్డు గతంలో ఉన్నటువంటి డెల్టాకి సంబంధించిన వార్డు సపరేట్ సపరేట్ ఉన్నాయా? ఆ వార్డులోకి వీరికి కలిపి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారా? లేదండి, కంప్లీట్ డిఫరెంట్ వార్డ్స్. నాకు డెల్టా వేరియంట్ అండ్ ఓల్డ్ మనకు ఏదైతే COVID-19 ఉందో ఒమిక్రాన్ వేరియంట్ కాకుండా వాళ్ళకి సపరేట్ వార్డ్, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ సపరేట్ వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఈ పేషెంట్స్ ఎవరైతే ఒమిక్రాన్ కోసం వచ్చారో వాళ్ళకి కంప్లీట్గా ఐసోలేషన్ 3rd ఫ్లోర్లో పెట్టడం జరిగింది. అవసరం ఉంటే 4th ఫ్లోర్ కూడా వాడుకుంటాం. నాన్ కోవిడ్ వచ్చేసి పైన 5th ఫ్లోర్ ఆ పైన పెట్టుకున్నాం మనం. కంప్లీట్ సపరేట్ అండి, వీళ్ళకు వాళ్ళకు కలపడానికి లేదు. సార్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి అనేక మంది ప్యాసింజర్స్ వస్తారు, వారిలో కోవిడ్ పాజిటివ్ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు మీరు పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదైతే విదేశాల నుంచి వచ్చినటువంటి వారు
ఎన్ని శాంపిల్స్ ని మీ జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపించారు? ప్రస్తుతానికి ఇంకా ఆరుగురు శాంపిల్ పెండింగ్ ఉందండి జీనోమ్ సీక్వెన్సింగ్. వాళ్ళు ఐసోలేషన్ లో ఉన్నారు ప్రస్తుతానికి. సో మేము కూడా వాళ్ళ శాంపిల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకసారి వాళ్ళ శాంపిల్ రిపోర్ట్ వస్తే అది పాజిటివ్ నెగటివ్ దాని ప్రకారంగా ముందుకెళ్తాం. మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తా ఉన్నారు? గతంలో డెల్టా వేరియంట్ ని డీల్ చేశారు, ప్రజెంట్ ఒమిక్రాన్ కూడా డీల్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. నేను రిక్వెస్ట్ చేసేది ప్రతి తెలంగాణ పౌరుడికి ఒకటే అండి, దయచేసి మాస్కులు ధరించండి, డిస్టెన్స్ పాటించండి, గ్యాదరింగ్స్లోకి వెళ్ళకండి. దయచేసి పార్టీలని, బర్త్డేస్ అని, మ్యారేజెస్ అని వెళ్ళినా కానీ డిస్టెన్స్ అండ్ మాస్కింగ్ మినిమల్ పాటించండి ప్లీజ్. ఒక రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, డాక్టర్స్ ఫ్రెటర్నిటీ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ మీకు, దయచేసి మాస్క్లు వేసుకోండి, డిస్టెన్స్ పాటించండి, వీలైనంత వరకు గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయండి. ఒమిక్రాన్ పేషెంట్స్ కోసం సపరేట్గా ఐసోలేషన్ రూమ్స్తో పాటుగా ఐసీయూని కూడా ఏర్పాటు చేసినట్టు, వార్డ్స్ను కూడా ఏర్పాటు చేసినట్టు డాక్టర్స్ చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఈ ఎవరైతే ఒమిక్రాన్ సోకినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫుల్ ఫ్లెడ్జ్గా టైట్గా వారికి ఐసోలేషన్ చేస్తున్నట్టు, ఎందుకంటే దీని వ్యాప్తి కొంత అధికంగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి జాగ్రత్తలో నార్మల్ కోవిడ్ పేషెంట్స్కి ఒమిక్రాన్ పేషెంట్స్కి సపరేట్ సపరేట్ వార్డ్స్ ఉన్నట్టు, వారిద్దరి ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా నిలకడగానే ఉన్నాయి, ఎలాంటి సిమ్టమ్స్ లేవని కూడా పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్స్ని చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో వంశీకృష్ణ టీ.